బైబిల్ కొత్త నిబంధనలో ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు. ఒకటి యేసు ప్రభు, రెండోది భూమి ఆకాశానికి ప్రభు అయిన యెహోవా ప్రభు. ఇద్దరు ప్రభువులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. మరి ఇద్దరు ప్రభువుల్లో అసలు ప్రభు ఎవరు అని మనం క్రైస్తవ సోదరుని ప్రశ్నించినట్లయితే, క్రైస్తవులో అనేక మంది యేసే ప్రభు అని జవాబు చెప్పేవారు ఉన్నారు. మరి అనేక మంది లేదు, యెహోవానే ప్రభు అని జవాబు చెప్పేవారు ఉన్నారు. మరికొందరైతే లేదండి, యెహోవా ప్రభువే, యేసు ప్రభువే, ఇద్దరు ప్రభువులే, ఇద్దరు ప్రభువులు ఉన్నారు అని జవాబు చెప్పేవారు ఉన్నారు. మరికొందరైతే ఆ ప్రభువే ఈ ప్రభు, ఈ ప్రభువే ఆ ప్రభు, ఇద్దరూ ఒకటే అని జవాబు చెప్పేవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. బైబిల్ పాత నిబంధనలో అనేక మందిని ప్రభువు అనబడినప్పటికీ యూదులు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్కి గురవ్వలేదు. ఖురాన్లో అనేక మందిని ప్రభువులు అని వ్రాయబడి ఉండినప్పటికీ ముస్లింలు ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్కి గురవ్వలేదు, సంశయానికి గురవ్వలేదు. బైబిల్ కొత్త నిబంధనలో కేవలం ఇద్దరును మాత్రమే ప్రభువులు అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు అని, యెహోవా ప్రభు అని క్రైస్తవ సోదరులు మాత్రము ప్రభు ఎవరు అనే విషయంలో చాలా గలిబిలి గందరగోళానికి గురై ఉన్నారు, ప్రభు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వడం కోసం. అయితే మరి బైబిల్ కొత్త నిబంధనలో యేసు ప్రభు, యెహోవా ప్రభు ఈ ఇద్దరు ప్రభువుల మధ్య ఎలాంటి గలిబిలి గందరగోళం అవ్వకుండా ఉండాలని, ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలని బైబిల్ కొత్త నిబంధన యొక్క రచయితలు, గ్రంథకర్తలు అంటే సువార్తికులు మరియు పత్రికలు రాసిన వారు ఒక చాలా జాగ్రత్తగా యేసు ప్రభువుని, యెహోవా ప్రభుని వేరు చేసి చూపించడం జరిగింది. ఏ విధంగా వేరు చేశారు? ఉదాహరణ చూసినట్లయితే అపొస్తలుల కార్యము 2:35 ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అన్న వాక్యం కనబడుతుంది. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను, ఒకే వాక్యంలో ఇద్దరు ప్రభువులు ఉన్నారు. మొదట ప్రభు ఎవరు? యెహోవా ప్రభు, నా ప్రభు. రెండో ప్రభు ఎవరు? యేసు. యెహోవా యేసుతో చెప్పెను అన్న వాక్యం అక్కడ ఉంది. అయితే ఉన్న తేడా ఏమిటంటే, మొదట ఉన్నటువంటి ప్రభు పెద్ద అక్షరాలతో, బోల్డ్ లెటర్స్తో రాయటం జరిగింది. పెద్ద అక్షరాల ప్రభు మొదట కనబడుతుంది. రెండవ ప్రభు చిన్న అక్షరాలతో, సాధారణమైన అక్షరాలతో ప్రభు అని కనబడుతుంది. అదే మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మొదట లార్డ్ అనే పదము క్యాపిటల్ లెటర్స్తో రాయబడి ఉంటుంది. క్యాపిటల్ ఎల్తో మొదలవుతుంది, క్యాపిటల్ లెటర్స్తో లార్డ్ అని రాయబడి ఉంటుంది. రెండవ ప్రభు స్మాల్ లెటర్స్తో రాయబడి ఉంటుంది. అదే తెలుగు భాషలో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండవు కాబట్టి మొదట ప్రభు అనే పదము పెద్ద అక్షరాలతో, రెండవ ప్రభు అనే పదము చిన్న అక్షరాలతో, సామాన్యమైన అక్షరాలతో రాయడం జరిగింది. అంటే బైబిల్ యొక్క కొత్త నిబంధన గ్రంథాల యొక్క రచయితల ప్రకారముగా ఆ ప్రభు, ఈ ప్రభు ఇద్దరు సమానము కాదు. ఆయన పెద్ద అక్షరాల ప్రభు, ఇతను చిన్న సామాన్య అక్షరాల ప్రభు. పెద్ద అక్షరాల ప్రభు అంటే ఏమిటి? చిన్న అక్షరాల ప్రభు అంటే ఏమిటి? పెద్ద అక్షరాలతో ప్రభు అని యెహోవాని అంటున్నారంటే ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన పరమ ప్రభు అని. యేసును ఉద్దేశించి చిన్న అక్షరాలతో ప్రభు అంటున్నారంటే, సాధారణమైన అక్షరాలతో ప్రభు అంటున్నారంటే ఈయన సాధారణమైనటువంటి ప్రభు, అనేకమైన ప్రభువులలో ఒక ప్రభు అని. మనం బైబిల్లో చూసాము, రాజులైన ప్రభువులు ఉన్నారు, దైవదూతులైన ప్రభువులు ఉన్నారు, పాలకులైన ప్రభువులు ఉన్నారు. మోషే ప్రభువే, యేసేబు ప్రభువే, అనేక మంది ప్రభువులలో ఒక ప్రభు యేసు. అది సాధారణమైన అక్షరాలతో రాయబడి ఉంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే బైబిల్ పాత నిబంధనలో యెహోవాని ఉద్దేశించి కూడాను చిన్న అక్షరాల ప్రభువే వ్రాయబడి ఉంది, ఇతరులను ఉద్దేశించి కూడాను చిన్న అక్షరాల ప్రభువే వ్రాయబడి ఉంది పాత నిబంధనలో. అయినప్పటికీ యూదులు ప్రభు ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్కి గురవ్వలేదు. బైబిల్ కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే యెహోవాని ఉద్దేశించి పెద్ద అక్షరాల ప్రభు, యేసును ఉద్దేశించి చిన్న అక్షరాల ప్రభు ఇంత స్పష్టంగా వేరు చేసి రాసినప్పటికీ క్రైస్తవులులో కొందరు కన్ఫ్యూజన్కి, సంశయానికి గురయ్యారు. ఇది ఒక దురదృష్టం తప్ప మరేమీ కాదు. గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే పూర్తి బైబిల్లో యేసును ఉద్దేశించి ఒక్కసారి కూడాను పెద్ద అక్షరాలతో ప్రభు అని వ్రాయబడి లేదు.